ఒక రోజున ఆ జీవితంలో చిన్న ఇన్స్టేటం అన్నది జరిగింది. ఆ పెద్ద ఆయన చూస్తే సిగ్గేసిందండి నిజంగానే. హైదరాబాద్ సెమినార్ రావడానికి మా ఊరు పోయి బ్యాగ్ చదువుకుందామని వెళుతుంటే, రాజమండ్రి నుండి సామలగడ్డకు పోయే మధ్యన ఒక ఊరు ఉంటుంది, దాని పేరు రంగంపేట అంటారు దాన్ని. ఆ మార్గం మధ్యలో కరెక్ట్గా 1 గంటన్నర ఆ టైంలో అండి, ఆ వృద్ధునికి 80 సంవత్సరాలు ఉంటాయి, తలంతా తెల్లగా పండిపోయింది, తెల్లటి వస్త్రాలు. ప్రతి వెహికల్ని ఆగుతున్నాడు, ఎవడం ఆపట్లేదు, ఎందుకంటే ఈ మధ్య పాస్టర్లను చాలా తక్కువ చూస్తున్నారు కదండి. పెద్ద ఆయన ఎవరు ఆపట్లేదండి. నా ముందే ఒక పల్లి వెలుగు బస్సుకు వెళ్ళింది, అది కూడా ఆపలేదు, ఎందుకంటే బహుశా వాడికి పాస్టర్లు నచ్చరేమో. వెంటనే వదిలేళ్ళిపోయాడు. ఆ తర్వాత బస్సు వెనక నేనే అవుతున్నాను, నాకు అర్థమైంది ఈ పెద్ద ఆయన ఖచ్చితంగా పాస్టరే అని. బండి ఆపాను, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? సామర్లకోట వెళ్ళాలి నాయన. ఎక్కడికైనా సార్? లేదయ్యా, కాకినాడ వెళ్ళాలి. దేనికి సార్? ప్రసంగం చేయడానికి. వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. 80 సంవత్సరాల వృద్ధుడు మండుటెండలో మిట్ట మధ్యాహ్నం వేళ నిలబడి భోజనం కూడా చేయకుండా ఎక్కడికి బయలుదేరుతున్నాడో తెలుసా? సువార్త చేయడానికి. అడిగా, సరే మీరు మొదటి నుండి ప్రసంగికులేనా, సేవకులేనా? అడిగితే, లేదు నాయన, నేను ఏజెన్సీలో డాక్టర్గా పనిచేసేవాడిని. రాజవమ్మంగి రంపచోడవరం ప్రాంతంలో 7 సంఘాలు కట్టాయన్నాయని నేను. దేవుని వాక్యం నాకు తెలిసిన తర్వాత సేవకు నా జీవితాన్ని అంకితం చేసి 7 సంఘాలు నిలబెట్టాను. మీరుంటున్న ప్రాంతంలో కూడా నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు వచ్చి కూడా సేవ చేస్తారు, నేను కూడా సేవ చేస్తున్నాను, సేవ చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, సరే బస్సు ఎందుకు ఆపలేస్తారంటే, ఆపడిన ఆయన బస్సు అన్నట్టు. ఎందుకండి అంటే, నా కళ నీళ్ళు వచ్చేసేయండి. నేను బయలుదేరుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ఈ రంగంపేటలో ప్రసంగం అయిన తర్వాత, తండ్రి ఈ ప్రయాణంలో నీ పిల్లల్ని నాకు తోడుగా పంపు అని. ఆ ప్రార్థనకి జవాబు ఎవడో తెలుసా? ఈడే, నేనే. ఆ వేగంగా బయలుదేరి వెళుతున్నప్పుడు చూసేసరికి నా కంటి నీళ్ళు తట్టుకోలేకపోయానంటే, ఆయన అన్న మాట ఏంటో తెలుసా? దానికి జవాబు నువ్వేనా ఆయన అన్నాడు. నేను ఓపెన్ అయిపోయాను, నేను కూడా సువార్తకి నేసారండి. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు, చాలా హ్యాపీ ఫీలే. అందుకే ఆడు బస్సు ఆపలేదు, నువ్వు ఆపేవు అన్నట్టు. దేవుడు నిన్ను పంపించండి ఆయన. సరే ఎక్కడికి వెళ్తారు సార్? సువార్త ఎక్కడికి వెళ్తే అక్కడ దించుతాను. లేదు నేను నన్ను సామర్కొట్లో దించే, డబ్బులు ఇచ్చినా ఇచ్చుకోలేదండి, ఎర్ర కాగితాలు నాకు వద్దన్నాడు, 2000 రూపాయలు కాగితాలు. కనీసం నా కొరకు జ్యూస్ అయినా తాగండి. ఓకే అది వస్తాను. నడి బజార్లో అక్కడ నిలబడి ఏం చేశాడో తెలుసా? సువార్తికుండా అంటావు కదా, గవర్నమెంట్ టెంపుల్ అయినా అన్నావు కదా, నాయన నీ కొరకు ప్రార్థన చేస్తాను, తల దించరా అన్నాడు. రా అన్నం పర్లేదు, వయసు అంత ఉంది, అక్కడే ఆ జ్యూస్ షాప్ పక్కనే తలదించమన్నాడు. తలదిస్తుంటే విచిత్రంగా అందరూ చూస్తున్నారంటే, నేను ఒకటి అనుకో పోకోడి ఇల్లరు చూస్తే చూడండి రా అనుకున్నాను అంతే. మీరు ప్రార్థన చేయండి పెద్ద ఆయన. ప్రార్థన చేశాడండి, నిండు ప్రార్థన చేశాడు. సేవలో బలంగా నమ్మకంగా సేవ చేసేయాలి. నేను మరలా కలుస్తాను వచ్చి అన్నట్టు. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఇంకా బ్రతుకున్నాయండి, దేవుని కొరకు ఎలిగే కొవ్వొత్తులు ఇంకా ఉన్నాయి ఆరిన్ నేల మీద. దేవుని కొరకు బలంగా సేవ చేస్తున్న వారు ఇంకా ఉన్నారు, మనమే అనుకోకండి. దేవుని కొరకు ఉన్నతంగా సేవ చేస్తున్న మహాసేవకులు ఉన్నారు, వారి కాలు గోటుకు కూడా మన సరిపో. మనం ప్రసంగాలే చేస్తున్నామండి, వారు సేవలో దేవుణ్ణి అనుభవిస్తున్నారు, వారు సేవలో దేవుణ్ణి కన్నీళ్లతో చూస్తున్నారు.